అర్థమవుతుందా? పంచప్రాణాలు, పంచప్రాణాలు అంటాం కదా, ఏంటి పంచప్రాణాలు అంటే మేడం? పంచప్రాణాలు ఐదు ఉంటాయి, అందరూ అంటా అంటాం కదా మనం పంచప్రాణాలు అనేసి. ముఖ్య ప్రాణము, ప్రాణము, అపానము, వ్యానము, సమానము, ఉదానం, ఐదుని కలిపి పంచప్రాణాలు అంటారు. దాంట్లో ముఖ్య ప్రాణం అంటే తలలో, తలలో ఉన్నటువంటి ఆర్గాన్లన్నింటినీ పనిచేయిస్తుంది అది. అర్థమైందా? ప్లస్ హార్ట్, మీరు లంగ్ హార్ట్ కొట్టుకోవడానికి, శ్వాస పీల్చుకోవడానికి పనిచేస్తుంది. నెక్స్ట్ అపానం, అపానం అంటే బొడ్డు నుంచి కిందికి ఉంటుంది, అది మన యొక్క వ్యర్థాలను బయటికి పంపించేదానికి కావాల్సిన ఎనర్జీ అది. అపాన వాయువు తగ్గిపోయింది అనుకోండి, మనము టాయిలెట్కి వెళ్ళలేం, విసర్జన క్రియ చేయలేం, అది మనకు పర్ఫెక్ట్గా ఉండాల. ముఖ్య ప్రాణము గుండె నుంచి తల వరకు ఇది పైకి పైకి దన్నుతూ ఉంటుంది, ఇది లేకపోయింది అనుకోండి మీరు సరిగా చూడలేరు, దృష్టి లోపం వస్తుంది, వినికిడి లోపం వస్తుంది. అర్థమవుతుందా? నెక్స్ట్ సమానము, మూడో వాయువు, ఇది కడుపులో ఉంటుంది, సమాన వాయువు అంటారు ఇది. ఈ వాయువు ఏం చేస్తుంది అంటే జీర్ణశక్తిని చేస్తుంది, మనం తిన్నటువంటి ప్రతి ఒక్క దాన్ని పచనం చేస్తుంది, మిక్స్ చేస్తుంది, జీర్ణం చేస్తుంది, జీర్ణం చేసి ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ వ్యానం, వ్యానము అంటే బాడీ మొత్తం ఉంటుంది, కాలిన గోల నుంచి వెంట్రుకల వరకు మొత్తము సరఫరా అవుతూ ఉంటుంది. మిగిలిన వాటిలో ఏదైనా కొరత పడింది అనుకోండి దాంట్లో నుంచి సప్లై చేస్తుంది. ఈ విధంగా ఐదు ప్రాణాలు ఉంటాయి, ఈ ఐదు ప్రాణాలను కలిపి పంచప్రాణాలు అంటారు. మెడిటేషన్ చేయని వాళ్ళకి ఐదు ప్రాణాలు ఎక్కడి నుంచి ఒక చోటు నుంచి వెళ్ళిపోతాయి, చెవుల్లో నుంచి వెళ్ళిపోవచ్చు, కళ్ళల్లో నుంచి వెళ్ళిపోవచ్చు, కొందరు కళ్ళు తెలుసుకునే చనిపోతారు, కొందరు నోరు తెలుసుకునే చనిపోతారు, ఏదో ఒక రంధ్రం ద్వారా బయటికి వెళ్ళిపోతాయి. అలా కాకుండా ధ్యానం చేసే వాళ్ళకి ఏం జరుగుతుందంటే, భగవద్గీతలోనే చెప్పారు ప్రాణపాన వాయువుల్ని మనము కంబైన్ చేయాలనేసి. ప్రాణం అంటే ఇక్కడ నుంచి పైకి పోతూ ఉంటుంది, ప్రాణవాయువు అంటే అపాన వాయువు అంటే కిందికి పోతూ ఉంటుంది. ఈ రెండింటిని రివర్స్ డైరెక్షన్ తీసుకొని, రివర్స్లోకి వస్తాయన్నమాట. యోగాన్ని, ధ్యానాన్ని అభ్యసించే వాళ్ళకి ప్రాణం ఇట్ల కిందికి, అపానం ఇట్ల పైకి, రెండు ప్రవహించి ఇక్కడ కలుసుకుంటాయి, మన హార్ట్ దగ్గర, అనాహత చక్రం దగ్గర కలుసుకుంటాయి. అప్పుడు ఆ యోగి మోక్షానికి అర్హుడు అని అర్థం. అర్థమవుతుందా? భగవద్గీతలో మీకు ఈ టెక్నిక్, ఈ యొక్క రహస్యం ఉంది. ప్రాణాపాయవాయువును డైరెక్షన్ మార్చేసి ఇక్కడ కలిసినట్టు చేయాలా. అది ఎవరికి సాధ్యమవుతుందంటే ధ్యానం వలన శక్తి సంపాదించుకున్న వాళ్ళు మాత్రమే సాధ్యమవుతుంది.